దావోస్ పర్యటనకు వెళ్ళారు అన్నాడు పరిశ్రమలు పరిశ్రమలు గాని పెట్టుబడులు గాని అన్నాడు ప్రభుత్వం తీసుకురాలేదు ఇప్పుడు మేము తీసుకొని చూపిస్తామంటూ కూడా ప్రకటన చేస్తున్నా ప్రస్తుతం ఆయన దావోస్ పర్యటనలో ఉన్నారు ఒక్క నిమిషం ఎవరు చెప్పారు మేము పరిశ్రమలు తీసుకురాలేదని జగన్ మోహన్ రెడ్డి చెప్పాడా ప్రకటనలకు మాత్రమే అన్నాడు ప్రభుత్వం పరిమితం అయ్యా అయ్యో బాబాయ్ అంటే ఒక ముఖ్యమంత్రి ఎంత అబద్ధాలు బాగా చెప్తాడని నేర్చుకోవాలి జగన్ మోహన్ రెడ్డి గారు ఎందుకని అది నాకు రాని విద్య అంటే అబద్ధం కూడా ఎంత బాగా చెప్తాడంటే ఎందుకు ఇది ఒక అబద్ధం అంటున్నానంటే మాజీ మంత్రులు మేకపాటి గౌతమ్ రెడ్డి గారు కౌన్సిల్లో వాళ్ళ సభ్యులు వేసిన ప్రశ్నకే ఇన్ని వేల పరిశ్రమలు వచ్చినాయి ఇన్ని వేల కోట్లు పెట్టుబడి వచ్చింది 5,40,000 మందికి ఉద్యోగాలు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అని వాళ్ళే చెప్తాం జరిగింది ఇప్పుడు నేను సూటిగా అడుగుతున్నాను ప్రశ్న కియా ఎవరు తీసుకొచ్చాడబ్బా కియా ఎవరు తీసుకొచ్చాడు టీసీఎల్ ఎవరు తీసుకొచ్చాడు ఫాక్స్కాన్ ఎవరు తీసుకొచ్చారు హెచ్సిఎల్ ఎవరు తీసుకొచ్చాడు అదానీ డేటా సెంటర్ ఎవరు తీసుకొచ్చినారు సెల్కాన్ ఎవరు తీసుకొచ్చాడు మైక్రోమాక్స్ ఎవరు తీసుకొచ్చినాడు అపోలో టైర్స్ ఎవరు తీసుకొచ్చాడు హీరో మోటార్స్ ఎవరు తీసుకొచ్చాడు ఇంకా చెప్పంటావా ఇంకా చెప్పంటావా ఓకే ఇవన్నీ మేము తీసుకొచ్చాం ఒక్క నిమిషం అమ్మా ఇవన్నీ ఒక్క నిమిషం అమ్మా ఇవన్నీ మేము తీసుకొచ్చాం మీరు చేసింది ఏంటో తెలుసా చంద్రబాబు నాయుడు గారు 2004లో తీసుకొచ్చిన హెచ్ఎస్బిసిని మీరు పంపించేశారు వైజాగ్ నుంచి హెచ్ఎస్బిసిని మీరు పంపించేశారు అదానీ డేటా సెంటర్ లక్ష కోట్ల పెట్టుబడి ఆ పరిశ్రమని పంపించేశారు ఫైబర్ గ్రిడ్ని మూసే విధంగా చేశారు మీ ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి ఆయన అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి డావోస్కి వెళ్ళి ఏం చెప్తాడు మీ రాజధాని ఎక్కడుందంటే ఏం చెప్తాడా అడుగుతున్నా నాకే తెలియదు అంటాడా అంటే ఇడుపులపాయ అంటాడు రాజధాని ఏదంటే పీపీఎల్ ఎందుకు క్యాన్సిల్ చేశారు అని అడిగితే ఏం చెప్తాడు జగన్మోహన్ రెడ్డి ఈరోజు దశాబ్దాలుగా ఉన్న పరిశ్రమలు ఆంధ్ర రాష్ట్రంలో నీటి పన్ను 2 రూపాయలు ఉండేది 120 రూపాయలకి చేశారండి అంటే 60 సార్లు పెంచినారు దాని గురించి అడిగితే ఏం చెప్తాడు జగన్మోహన్ రెడ్డి ఈరోజు పవర్ హాలిడేస్ మీరు మీ రాష్ట్రంలో ప్రకటిస్తున్నారే మళ్ళీ మాకు 24 గంటలు కరెంటు కావాలంటే ఏం చెప్తాడు జగన్మోహన్ రెడ్డి అందుకే మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి పర్యటనలో ఆయన ఆయన మంత్రులు కూర్చుని అక్కడ వైకాప పాలిట్ బ్యూరో మీటింగ్ లాగా ఉంది అక్కడ ఎవడొచ్చి కలవట్లా ఏం చేయాలో తెలియదు పెద్ద రూమ్కి డబ్బులు కట్టేసినాము ప్రైవేట్ విమానంలో వెళ్ళిపోయాము కుటుంబ సభ్యులందరినీ పట్టుకెళ్ళినాము ఇప్పుడు ఏం చేయాలో తెలియదు వాళ్ళ వాళ్ళకి కూర్చుని ఆడుకుంటున్నారు అయ్యే విషయాలు బయటకు వచ్చినాయి ఆయన గత 24 గంటలు కలిసిన ఏకైక పారిశ్రామికవేత్త అదానీ అదానీ గారు కలిసేదానికి ఆయన అంత దూరం వెళ్ళాల్సిన అవసరం లే ఈయన ఢిల్లీకి వెళ్ళి ఆయన రమ్మంటే వస్తారు ఈయన డావోస్ వరకు వెళ్ళాల్సిన అవసరం లే అట్లనే ఉందండి పరిస్థితి నేను అడిగిన ప్రశ్న ముందు సమాధానం చెప్తున్నానండి ఏ పారిశ్రామికవేత్త అయినా పెట్టుబడి పెట్టే ముందు ఈ ప్రశ్నలు అడుగుతాడు నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు కదా అందుకే ఇప్పుడు పాలిట్ బ్యూరో మీటింగ్ లో ఉంది అటు బుర్రకత్త బుగ్గన్న ఉన్నాడు ఒక పక్కన ఇంకో పక్కన కొత్త మంత్రి గారు ఆయన పేరు కూడా తెలియదు ఆయన రోజుకో మంత్రి మారుతున్నాడు ఎవరు ఐటీ ఇండస్ట్రీస్ ఒక ఆయన కొత్త ఆయన వచ్చాడు ఇవ్వ నా పేరు కూడా తెలియదు ఆయన ఏదో వచ్చినాడు కూర్చుంటున్నాడు ఆయన ఇప్పటికో అమర్నాథ్ గారు అంట ఆయన ఇప్పటికీ కనీసం ఐటీ పరిశ్రమలు యజమానితో కలవలేదు ఆంధ్ర రాష్ట్ర ఎలక్ట్రానిక్స్ సంస్థలు ఏదైతే పెట్టుబడులు పెట్టినా వాళ్ళని కూడా కలవలేదు ఆయన బిజీగా డావోస్ ఉన్నాడు మళ్ళీ అందరు బ్లూ సూట్ వేసుకోవాలబ్బా నీకు చూసినా బ్లాక్ సూట్ కూడా కాదు అందరు బ్లూయే అంటే అక్కడ కూడా అంత వైకాపా రంగులే ఉండాల అందుకే బ్లూ సూట్ అంటే గ్రీన్ షర్ట్ దొరికినట్లేదు అది కూడా వేసుకున్నారేమో అక్కడ అట్లా ఉంది పరిస్థితి ఇంకా అడుగుతున్నాను ఇప్పుడు ముఖ్యమంత్రి గతంలో ఇదే అరగంట మంత్రి ఏమన్నాడు డావోస్కి ఎందుకు వెళ్ళాలి డావోస్కి వెళ్తే ఏంటి డావోస్లో పీకేది ఏంటి అన్నాడు మళ్ళీ మీ ముఖ్యమంత్రి ఎందుకు వెళ్ళాడు నేను అందుకే చెప్పిన జగన్ చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రతి ఒక్కటి ఫాలో అవ్వాల్సింది జగన్మోహన్ రెడ్డి పీపీఎల్ అవినీతి జరిగిందన్నారు అదే సంస్థలో ఇప్పుడు ఒప్పందం కుదిరించుకున్నాడు కదా అంటే పీపీఎల్ అవినీతి జరిగినట్టే జరగలేదు కదా డావోస్ ఎందుకన్నాడు మేము 5 సంవత్సరాలు వెళ్ళాం నేను మంత్రిగా 2 సంవత్సరాలు వెళ్ళా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు కదా 3 సంవత్సరాల తర్వాత నేను చేసినా చేయాలి జగన్మోహన్ రెడ్డి ఆప్షన్ లేదు ఎందుకంటే ఏనాడు మేము తప్పు చేయలేదు ఏనాడు సొంత ప్రయోజనాల కోసం మేము రాష్ట్రాన్ని తాకట్టు పెట్టాం అమేజింగ్ సక్సెస్ విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో ఇస్తాన్బుల్కి వెళ్ళి ఆడు పెట్రోల్ కొట్టించుకుని
మళ్ళీ దారి తప్పి లండన్ లో ల్యాండ్ అయ్యి పిల్లలందరూ ఎక్కించుకుని అంటే దారి తప్పి అక్కడ లండన్ కి వెళ్ళి పిల్లలు ఎక్కించుకున్నాడా లేదంటే ముందల అక్కడికి వెళ్ళి పిల్లలు ఎక్కించుకున్నాడా నాకు తెలియదు మళ్ళీ రాత్రి అక్కడ ఉండి మళ్ళీ అక్కడి నుంచి జ్యూరిక్ వెళ్ళి ఎంత ప్రత్యేక విమానం అది మళ్ళీ అక్కడి నుంచి హెలికాప్టర్ లో డావోస్ కి వెళ్ళి ఆయన కష్టపడి ఒక రోజు కలిసింది అదాని గారు అదే గొప్పతనం ప్రత్యేక విమానం ఒక్కదాని కోసమే 8 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు పెట్టింది 8 క్రోర్స్ 8 కోట్లు నో ప్రాబ్లం ఖర్చు పెట్టండి కానీ పరిశ్రమలు పట్టుకోండి ఒక్కటనే పట్టుకోండి ఒక్క పరిశ్రమ ఇప్పుడు ఇప్పటికే గత 5 సంవత్సరాల ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెట్టే వాళ్ళు అందరూ పారిపోతున్నారు పక్క రాష్ట్రాలకి వీటి హెరాస్మెంట్ తట్టుకోలేక దశాబ్దాలుగా ఆంధ్ర రాష్ట్రంలో పరిశ్రమలు కూడా ఈరోజు బాధపడుతున్నాయి అరే ఎందుకురా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాను ఆంధ్ర రాష్ట్ర యువత యువకులు ఒకటే ఆలోచించాలి జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న డ్యామేజ్ శాశ్వతం దేశవ్యాప్తంగా మన పరువు పోతుంది ఈరోజు అందుకే ఒక్కడగన ఒక్కడ పెట్టుబడి పెట్టడం సిద్ధంగా లేదు మనం చూసాం గతంలో తెలంగాణతో పోటీ పడేవాళ్ళండి పరిశ్రమలకి ఈరోజు రెడ్డి గ్రీన్ కార్పెట్ లో పరిశ్రమలు వెళ్ళిపోతున్నాయి తెలంగాణ మళ్ళీ ఏం చెప్తాడు దానికి అమర ఏం చెప్తాడు ముఖ్యమంత్రి ఏం చెప్తాడు బుర్రకత్త బుగ్గన్న ఏం చెప్తాడు చెప్పండి అన్నిటికి నా ప్రశ్న ముందు సమాధానం చెప్పండి తర్వాత మీ వేసే ప్రశ్న కూడా నేను సమాధానం చెప్తాను సాక్షి ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా లేదా అయిపోయిందా ఓకే థ్యాంక్ యూ రే జగన్మోహన్ రెడ్డి ఇక్కడ వెళ్ళిపోయిన తర్వాత హాయిగా ఉంది పెట్రోల్ ధరలు తగ్గినాయి భారతదేశం వదిలేట్టు జ్యూరిక్ వెళ్ళాడు పెట్రోల్ ధరలు తగ్గినాయి జ్యూరిక్ లో దిగాడు ఎయిర్పోర్ట్ లోనే మంట వచ్చేసింది జెనీవా జ్యూరిక్ జ్యూరిక్ ఎయిర్పోర్ట్ లో తగ్గిపోయి మంట వచ్చినట్టు నా పేరు కూడా ఉంది కదా ఏమవుతుంది ఏమవుతుందా ఈ కేసులని ఫ్లూట్ లాంటివి ఆ ఫ్లూట్ జింక ముందు ఊదు సింహం ముందలు కాదు బ్రదర్ ఏ మేము పార్పిల్లు ఉన్నాం ఇక్కడ ఎవరన్నా పార్పిల్లు ఉన్నారా ఇక్కడ అడుగుతున్నా స్ట్రైట్ గా ఇక్కడ పార్పిల్లు ఉన్నారా కేసుంది 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 మీ పేరు కేసుంది నా పేరు కేసుంది ఆడవాళ్ళ పేరు కేసుంది అందరం ఉన్నాం ఇక్కడ సింహం లాంటి వాళ్ళ మేము పారిపోం మాకు కొత్త ఏముంది మాకు రొటీన్ అయిపోయింది ఇగో మొదటిసారి నా పేరు కేసు పెట్ట బా ఎందుకయ్యా కేసు అనుకున్నా మొదటిసారి పోలీస్ స్టేషన్కి వెళ్తే అబ్బా అనుకున్నా ఇప్పుడే ఉంది రొటీన్కి వెళ్తున్నా వెళ్తా వస్తారా కేసు పెడుతున్నాయా పెట్టు విరుచితంగా పోరాడేది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలప్ప భయపడే వాళ్ళు ఎవ్వరు లేవు ఇంకా పెట్టుకో 100 కేసులు ఏమవుతుంది రేపు మళ్ళీ మేమే వస్తాం ఆ కేసులని ఫాస్ట్ ట్రాక్ కోర్టుకి మేమే వస్తాం ఫాస్ట్ ట్రాక్ కోర్టుకి తేలిపోతుంది సింపుల్ ఎందుకు భయపడేది ఏం తప్పు చేయలేదు కనుకనే భయపడట్లేదు మేము ఏం తప్పు చేయట్లేదు కనుకనే ఈరోజు కోర్టుకు వచ్చినా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా వెళ్ళాడైనాడైనా సిబిఐ కోర్టుకి రా అని పిలుస్తుంది సిబిఐ కోర్టు నేను రాను అంటున్నాడు తప్పు చేశాడు కనుకనే వెళ్ళట్లే కదా తప్పు చేయకపోతే వెళ్ళేది నుంచోవాలి జడ్జి గారిని అడగాల ఫాస్ట్ ట్రాక్ ఏంటి సార్ నాకు శీల పరీక్ష తేరాలి ఫాస్ట్ ట్రాక్ ఏంటి అని అడగాలి కదా కానీ అడగట్లే దాని అర్థం ఏంటి లేవని ప్రభుత్వం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి చేస్తున్న అన్యాయం ఒక పక్కన అయితే డ్రగ్స్ అనేది చాలా డేంజరస్ ఇప్పుడు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి శాశ్వతం కాదు రాష్ట్రం శాశ్వతం పంజాబ్ లాగా ఉడతా ఆంధ్రప్రదేశ్గా జగన్మోహన్ రెడ్డి మన రాష్ట్రాన్ని మార్చేస్తున్నాడు అదైనప్పుడు ఏమవుతుందంటే కుర్రోళ్ళందరికీ ఎడిక్షన్ అయిపోతారు ఒకసారి డ్రగ్స్కి ఎడిక్ట్ అవుతే దాని నుంచి బయటకు వస్తాం దాదాపు ఇంపాసిబుల్ అంటే డి ఎడిక్షన్ సెంటర్లు ఏర్పాటు చేసిన ఏం చేసినా ఒకసారి ఆ మత్తులోకి వెళ్ళిపోతే బయటకు వస్తాం చాలా ఇబ్బంది అలాంటిది ఆంధ్ర రాష్ట్రంలో పెద్ద ఎత్తున డ్రగ్స్ రవాణా అవుతున్నాయి
అనంత బాబన్ ఎమ్మెల్సీ ఎవరైతే జగన్ మోహన్ రెడ్డి పెద్దల సభలో పంపించాడో మొత్తం ఆ ట్రైబల్ ప్రాంతంలో ఒక పెద్ద డ్రగ్ లార్డ్ అతను గంజాయి పెద్దెత్తున సర్ఫరా చేస్తున్నాడు ఈ రోజు మీరు చూస్తే భారతదేశంలోనే ఎక్కడన గంజాయి దొరికితే మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ సెల్ ఫోన్లు కాదు టీవీలు కాదు బట్టలు కాదు గంజాయి మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఈ గంజాయి వల్ల ఒక రెండు మూడు తరాలు నాశనం కాబోతుంది ఇప్పుడు మీరు చూస్తే ఆంధ్ర రాష్ట్రంలో మహిళలపైన దాడులు ఎందుకు పెరుగుతున్నాయి జే డ్రగ్స్ జే మద్యం ఈ జే బ్రాండ్ల వల్ల అందుకే పెద్ద ఎత్తున మొత్తులో కుర్రోళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు సొంత తల్లిదండ్రులపైన తిరుగుబాటు చేస్తున్నారు ఇది చాలా ప్రమాదకరం మనం పంజాబ్లో విన్నాం ఇలాంటి పరిస్థితులు ఇప్పుడు అలాంటి పరిస్థితులు ఆంధ్ర రాష్ట్రంలో మీకు విచిత్రం ఏంటంటే పక్క రాష్ట్రంలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఆయన డ్రగ్స్ మీద చాలాసార్లు సమీక్ష పెట్టారు చాలా కఠినంగా వివరించారు కానీ జగన్ మోహన్ రెడ్డి ఏనాడు ఒక సమీక్ష పెట్టలా ఏనాడు యాక్షన్ తీసుకోలా ఏకంగా ఆనాటి డీజీ గౌతమ్ సవాంగ్ గారు స్వాధీనం చేసుకున్న గంజాయిని తగలబెడితే 24 గంటలు ఆయన మార్చేశారండి స్వాధీనం చేసిన గంజాయిని తగలబెడితే డీజీ గారిని 24 గంటలు మార్చేశారు అంటే గంజాయి పైన ఈ జగన్ మోహన్ రెడ్డికి ఎంత ప్రేమ ఉందో దీని ద్వారా అర్థమవుతుంది కుర్రోళ్ళందరినీ అపీల్ చేసేది ఒకటే డ్రగ్స్ గాని మద్యంకి దూరంగా ఉండండి డ్రగ్స్ ని సేవించదు ఒక్కసారి ఆ మత్తులోకి వెళ్తే మళ్ళీ బయటికి వచ్చేది ఇంపాసిబుల్ దానివల్ల మీరు కాదు కదా మీ తల్లిదండ్రులు చాలా ఇబ్బంది పడిపోతున్నారు ఇరవై ఎనిమిది అవునమ్మా ఏం సామాజిక న్యాయమయ్యా ఏం సామాజిక న్యాయం చేసినారు వీళ్ళు పైనుంచి కిందకి అంతా ఎవరున్నారు అధికారంలో ప్రత్యేక సలహాదారులు 3 లక్షల రూపాయలు ఇచ్చిన ఒకే సామాజిక వర్గం ఇచ్చుకోలేదా సలహాదారులు అందరూ అంటే అంత మేధావుల ఇంక వేరే వేరే సామాజిక వర్గాల్లో లేరా ఒకే సామాజిక వర్గానికి అన్ని కీలకమైన పోస్టులు ఇచ్చేసి ఇప్పుడు చాలా తేలిగ్గా మీ న్యాయం చేసిన న్యాయం చేస్తే నమ్మేదానికి ఎవరున్నారు ఇక్కడ నేను సైడ్ అడుగుతున్నా ఈరోజు సీఎంఓలో ఎవరున్నారండి అందరూ అడుగుతున్నా ప్లస్ మన రాష్ట్రంలో ఎవరు లేరా పక్క రాష్ట్రాలకు ఇచ్చుకోవాలమ్మా రాజ్యసభలో అడుగుతున్నా స్ట్రైట్గా పక్క రాష్ట్రంలో నివసిస్తూ అసలు ఆంధ్రాకి ఎలాంటి సంబంధం లేని వాళ్ళకి గతంలో ఇచ్చాడు ఒక ఆయనకి నత్వాని అనుకుంటా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధం లేని వ్యక్తికి నార్త్ ఇండియన్కి ఇచ్చేసాడు ఒక రాజ్యసభ ఇప్పుడు దాదాపు 2 రాజ్యసభలు పక్క రాష్ట్రాలకు ఇచ్చారు ఇక దాని అర్థం ఏంటి అంటే ఇక్కడ లేరా అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చేతకాని వాళ్ళ నాకేం సమాధానం చెప్తుంది ప్రభుత్వం ముఖ్యమంత్రి ఏం సమాధానం చెప్తారని అడుగుతుంది అయ్యా మహానాడుకు పోటీగా పెట్టారా లేదా అది వాళ్ళని అడగండి మేము మహానాడు ఘనంగా చేస్తాం ఇది మా తెలుగుదేశం పార్టీ ప్రజల పండుగ దాంట్లో భవిష్యత్ కార్యాచరణను ఎప్పుడు ప్రకటిస్తాం ప్రజలకి అండగా నిలబడతాం ప్రజల్లోకి వెళ్తాం అందుకే మహానాడు ఏర్పాటు చేసుకుంటాం